గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇక 3 జిల్లాల్లో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 461,806 గ్రాడ్యుయేట్ ఓటు వేయనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది ఉండగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇక 3 జిల్లాల్లో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 461,806 గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది ఉండగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇక 3 జిల్లాల్లో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 461,806 గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది ఉండగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, 27 నాటి ఎన్నికల పోలింగ్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది ఈసీ? జ్యోతి, ఎల్లుండి జరిగే, అంటే ఎల్లుండి ఈ నెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. అంటే 48 గంటల ఎన్నికలకు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ 4 గంటలకు ఈ ఎన్నికల ప్రచారం అనేది ముగిసింది. అంటే 27న 8 గంటలు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బై ఎలక్షన్ సంబంధించిన పోలింగ్ జరగనుంది. ఉమ్మడి 3 జిల్లాలు, అంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాలకు సంబంధించి మొత్తం ఇందులో ఉమ్మడి 3 జిల్లా, ఈ 3 జిల్లాలు చూసుకుంటే మనకు మొత్తం కొత్త జిల్లాలతో కలిపి 12 జిల్లాల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 12 జిల్లాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మొత్తం 461,806 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మనకు ఈ మొత్తం ఓటర్లు చూస్తే మనకు పురుషులు ఇందులో 287,007 మంది, అయితే 174,794 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళకు సంబంధించి మొత్తం 600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ బై ఎలక్షన్లో 52 మంది ఈ పోటీలో ఉన్నారు, బరిలో ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, బలపరిచినటువంటి అభ్యర్థులు ప్రధానంగా బరిలు ఎక్కువగా మనకు పోటీ చేస్తున్న బరిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో వీళ్ళు హోరాహోరీగా కూడా ప్రచారం చేశారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఈ బై ఎలక్షన్కి సంబంధించి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి సంబంధించి ప్రచారం చేశారు. అయితే ఇక ఈ ప్రచారానికి ఈ కొద్దిసేపటి క్రితమే గడువు ముగిసింది. ఇక ఎక్కడ కూడా ప్రచారం చేయడానికి వీలు లేదు, మైక్లో ప్రచారం కూడా ఇక్కడ చేయడానికి లేదు. సో ఈ 48 గంటలు అనేది కూడా చాలా కీలకం. సో ఈ 48 గంటలలో కూడా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎవరైతే ఈ ఓటర్స్ ఉంటారో ఆ ఓటర్స్కు సంబంధించి ఆకట్టుకునే విధంగా ఎవరికి వారే తమ ప్రయత్నాలలో ఉంటారు. జనరల్గా మనకు ఈ ఎలక్షన్ అనగానే అది ఏ ఎలక్షన్ అయినా సరే అందులో ఈ డబ్బు, తర్వాత మద్యం అనేది ఎక్కువగా ప్రలోభాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిపైన కూడా ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా అబ్జర్వర్లను కూడా నియమించింది ఎలక్షన్ కమిషన్. సో ఇక ఎల్లుండి జరిగే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా, ఓటర్లు ఓటేసేందుకు వస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం అధికారులకు సూచించింది. అందులో భాగంగానే ఎక్కడెక్కడైతే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారో అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు అయితే అందుబాటులో ఉంచుతున్నట్లు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ప్రధానంగా ఇప్పుడు ఎండలు అనేవి బాగా కొడతా ఉన్నాయి కాబట్టి ఎండలకు సంబంధించి కూడా ఓటర్స్ వచ్చేవాళ్ళు అక్కడ క్యూ లైన్లో కనుక నిలబడితే ఈ ఎండ దెబ్బ కొట్టకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలి. దాంతోపాటు వర్షం వస్తే కూడా వర్షానికి ఇబ్బంది పడకుండా కూడా అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. అందులో భాగంగానే ఈ 600 పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇందులో ఈ 52 మందికి సంబంధించి సో ఎవరెవరు ఎట్లా ఉంటుంది అనే దానిపైన కూడా బేరీజు వేసుకుంటున్నారు. సాధారణ ఇందాక చెప్పుకున్నట్లు సాధారణ ఎన్నికల తరహాలో ప్రచారం
ఓరాహోరీగా ప్రచారాలు చేశారు. ఒకరి మీద ఒకరు పార్టీల మీద వ్యక్తుల మీద ఒకరి మీద ఒకరు ప్రచారాలు చేస్తూ వాళ్ళ మీద ఇట్లా ఈ పార్టీ ఒకలాగా చేస్తే ఇంకో పార్టీ ఇట్లా గ్యాడియట్స్ని ఆకట్టుకునే విధంగా, అంటే గతంలో ఉన్నటువంటి గతంలో అది సిట్టింగ్ బీఆర్ఎస్ సిట్టింగ్ సంబంధించి కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా ఎలాగైనా సరే ఈ బీఆర్ఎస్ మళ్ళీ కైవసం చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ చూస్తుంటే, ఇక బీజేపీ కూడా ఆ తరహాలోనే ఈ రెండు పార్టీలకు సంబంధించి ప్రభుత్వంలో ఉండే కాబట్టి గతంలో దీనికి సంబంధించి వాళ్ళ ఏవైతే లోపాలు ఉంటాయో ఆ లోపాలను చూపి బీజేపీ అధికారం బీజేపీ గెలవాలని చూస్తుంది. ఇక కాంగ్రెస్కు సంబంధించి ఆల్రెడీ ఈ 5 నెలలకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది కాబట్టి ఈ 5 నెలల్లో ప్రజలకి అందించినటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలన చూసి ఓటేయాలని చెప్పేసి కాంగ్రెస్ బలపరిచినటువంటి తిన్మార్ మల్లన్న ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఓరాఓరిగా ఎవరికి నచ్చిన విధంగా వారు ప్రచారం చేశారు, గ్రాడ్యుయేట్స్ని ఆటకట్టుకునే విధంగా చేశారు. సో ఎల్లుండి మరి 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్లో 5న జూన్ 5న దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది, అంటే అంత ఒక రోజు ముందు జూన్ 4న ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి రిజల్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డేనే ఎమ్మెల్సీ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి ఫలితాలు ఎల్లుండి 5న ఉంటున్నాయి కాబట్టి ఈ 2 రోజులు కూడా రాష్ట్రంలో చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజుతో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి కూడా ప్రచారం ముగిసింది. మొన్నటి వరకు లోక్సభకు సంబంధించి హోరాహోరీగా ప్రచారం చేశారు పార్టీల నేతలు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు కూడా బై ఎలక్షన్కి సంబంధించి కూడా అదే తరహాలో పెద్ద పెద్ద నాయకులు పార్టీలకు సంబంధించి పెద్ద పెద్ద నేతలు వెళ్ళి ప్రచారాలు చేశారు. అభ్యర్థికి సంబంధించి బలపరిచిన ఎవరైతే పార్టీల వారిగా బలపరిచారో ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీని ఓటేయాలని చెప్పేసి అభ్యర్థులు కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ప్రచారం చేశారు. ఇక ఈ సాయంత్రము ఆ ప్రచారం అంతా ముగిసింది. ఇక 48 గంటల గడువు ఉంది. ఈ 48 గంటల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలను, అంటే ఏవైతే గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఉంటారో, ఓటర్స్ ఉన్నారో, వాళ్లను ప్రలోభాలకు గురి కాకుండా అన్ని జాగ్రత్తలు అయితే ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. దానికి సంబంధించి సపరేట్గా అధికారులను కూడా నియమించారు. సో ఓవరాల్గా ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా జాగ్రత్తలు అయితే ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. మరి చూడాలి, ఎల్లుండి ఎలక్షన్ ఉంది, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఈ ఎలక్షన్ జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకైతే ఎక్కడ ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఎలక్షన్ కమిషన్ చేసినామని చెప్తుంది. కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు అక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కొన్ని ఇబ్బందులు అయితే మనం గతంలో చూశాము. మరి ఈసారి ఎట్లా ఉంటుంది ఏందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది జ్యోతి.